ఈ వీడియోలో మనం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీ అయిన జార్జియా గైడ్ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. దిస్ ఈజ్ ద మోస్ట్ అన్సాల్వ్డ్ బిగ్గెస్ట్ మిస్టరీ ఇన్ ది వరల్డ్. ఇప్పటి వరకు అంతు చిక్కని ఒక అతిపెద్ద రహస్యం, ఇంకెప్పటికీ కూడా సాల్వ్ అవ్వని ఒక పెద్ద మిస్టరీ గురించి తెలుసుకుందాం. అదే జార్జియా గైడ్ స్టోన్స్. ఇది ఒక్కటే మిస్టరీ, కానీ ఈ గైడ్ స్టోన్స్ కన్స్ట్రక్షన్ నుండి కొలాప్స్ వరకు ప్రతి ఒక్కటి మిస్టరీగానే ఉంటుంది. యాక్చువల్గా నేను ఈ వీడియో చేసే ముందు ఒక 5 మిస్టరీల గురించి చేద్దామనుకున్నా, కానీ దానికోసం కంటెంట్ రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ గైడ్ స్టోన్స్ మిస్టరీ కనిపించింది. అంతే, 5 మిస్టరీస్ కంటే కూడా ఈ ఒక్క మిస్టరీ మీద వీడియో చేస్తే బాగుంటుంది అని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే అన్ని మిస్టరీస్ రహస్యాలు ఉన్నాయి ఈ ఒక్క గైడ్ స్టోన్ కన్స్ట్రక్షన్స్లో. అవి ఏంటి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ట్రిగర్ పాయింట్స్గా చెప్తాను కంటెంట్లోకి వెళ్లే ముందు. ఎందుకంటే ఇవి చెప్తే మీకు అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వరు. అవేంటంటే, ఈ గైడ్ స్టోన్స్ కన్స్ట్రక్ట్ చేసింది, కట్టింది ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియదు. తెలుసు, బట్ అది ఇతను కాదు. అంటే దీన్ని కట్టింది రాబర్ట్ సి క్రిస్టియన్ అనే వ్యక్తి, కానీ ఇది అతని నిజమైన పేరు కాదు, మారు పేరు. అసలు ఎవరు ఈ రాబర్ట్ సి క్రిస్టియన్? ఎందుకని మారు పేరు వాడి ఈ జార్జియా గైడ్ స్టోన్స్ని కట్టాలి? ఈ గైడ్ స్టోన్స్ మీద 8 భాషలలో 10 కొటేషన్స్, ప్రిన్సిపల్ని రాశారు. ఈ 8 భాషలలో మన దేశానికి చెందిన హిందీ భాష కూడా ఉంది. అసలు 8 భాషలు ఎందుకు వాడారు? ఏదో ఒక లాంగ్వేజ్లో రాసింటే సరిపోయేది కదా. ఆ 10 కొటేషన్స్ ఏంటి అనేది వీడియో లాస్ట్లో చెప్తాను, సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ గైడ్ స్టోన్స్ గురించి తెలుసుకోవాలి అని వైడ్ మ్యాగజైన్ నుంచి వెళ్ళిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. ఇప్పటి వరకు అతను దొరకలేదు. అసలు ఎవరు అతను, అతనికి ఏమైంది? ఈ గైడ్ స్టోన్స్ మీద రాసి ఉన్న కోట్ను చూసి మేనేజ్మెంట్కి చెందిన వ్యక్తి FBIకి కాల్ చేశాడు. అసలు ఏంటి ఆ కోట్? అందులో భయపడాల్సిన విషయం ఏముంది? ఎందుకని అతను FBIకి కాల్ చేశాడు? అసలు ఐఆమ్ ఐసిస్ ది గాడెస్ ఆఫ్ లవ్ అనే కోట్ని అక్కడ ఎవరు రాశారు, ఎందుకు రాశారు? వాళ్ళకి ఈ ఐసిస్ గురించి ఎలా తెలుసు? అసలు ఎవరు ఈ ఐసిస్? బాంబు పెట్టి మరీ ఈ స్టోన్స్ని కూల్చాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చేశారు? అది కూడా మన హిందీ భాష ఉన్న స్తంభాన్ని మాత్రమే ఎందుకు బాంబు పెట్టి పేల్చారు? ఈ స్టోన్స్ కింద టైం క్యాప్సూల్ ఉంది అని రాశారు కదా, అది ఎక్కడికి వెళ్ళింది? అసలు అందులో ఏముంది? ఇలాంటి మరెన్నో క్వశ్చన్స్ని, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని ఈ మిస్టరీ నుండి మనం తెలుసుకోవచ్చు. ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ క్వశ్చన్స్లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి అసలు ఆన్సర్సే లేవు, దొరకలేదు. సో వెల్కమ్ టు ది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీ ఇన్ ది వరల్డ్, ది జార్జియా గైడ్ స్టోన్స్. ఈ వీడియోని నేను చాలా కష్టపడి ఇష్టంగా చేశాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి, ఎందుకంటే మీ కామెంట్ వల్ల ఇన్స్పైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైతే ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. చివరిగా ఒకటి, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే మాత్రం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. తొందరగా కంప్లీట్ అయితే వీడియోస్ని నెక్స్ట్ లెవెల్లో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్. ఈ జార్జియా గైడ్ స్టోన్స్ యునైటెడ్ స్టేట్స్లోని జార్జియాలోని ఎల్బర్టన్ కౌంటీలో ఉంది. ఇది జార్జియాకి ఒక గ్రానైట్ మాన్యుమెంట్, అంటే ఇది జార్జియాకి ఒక సింబల్ లాంటిది, చిహ్నం లాంటిది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టీరియస్ జార్జియా గైడ్ స్టోన్స్ ఇన్ ది వరల్డ్. ఇది 19 అడుగులు, 3 అంగుళాలు పొడవు మరియు 8,401 కిలోల బరువు ఉంటుంది. ఇవి మొత్తం 6 గ్రానైట్ స్టోన్స్ ఉంటాయి. ఈ స్టోన్స్ని 6 జూలై 2022 ఉదయం 4 గంటలకి బాంబుతో పేల్చేశారు. ఈ 6 స్టోన్స్లో ఒక స్టోన్ పూర్తిగా పోయింది, తర్వాత దేన్ని కూల్చేశారు. బట్ ఎవరు ఎందుకు చేశారు అనేది తెలియదు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్టోన్ని మార్చ్ 22, 1980 స్టార్ట్ చేశారు. బట్ ఇది ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు అనేది ఇప్పటి వరకు తెలియదు. దీన్ని కట్టేప్పుడు కూడా ఈ స్టోన్స్ని కట్టిస్తున్న వ్యక్తి రాబర్ట్ సి క్రిస్టియన్ అనే మారుపేరుని ఉపయోగించి దీన్ని కట్టాడు. యాక్చువల్గా అయితే అది అతని పేరు కాదు. ఇది ఎలా తెలిసింది అంటే, ఈ స్టోన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎల్బర్టన్ గ్రానైట్ ఫినిషింగ్ కంపెనీని కాంటాక్ట్ అయ్యాడు. వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఇచ్చాడు, నా పేరు రాబర్ట్ సి క్రిస్టియన్ అని, నేను ఒక లాయల్ అమెరికన్ గ్రూప్ నుంచి వచ్చాను అని, ఇలా మేము ఈ గైడ్ స్టోన్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్పాడు. బట్ ఇదంతా కూడా ఫేక్, అతని పేరు అది కాదు, అతను ఆ ప్లేస్కి సంబంధించిన వ్యక్తి కూడా కాదు. బట్ ఇదే ఇక్కడ మిస్టరీ, అతను ఎవరు, ఎందుకు ఇది కట్టించాడు,
ఈ స్టోన్స్ మీద 8 భాషలలో గైడ్ లైన్స్ ప్రిన్సిపల్స్ మరియు కొటేషన్స్ ని రాశారు ఈ 8 భాషలు ఇక్కడ లిటారుగా ఉన్న 4 స్టోన్స్ మీద ఒక్కో వైపు ఒక్కో సైడ్ ఒక్కో భాషలో రాశారు ఇక్కడ షాకింగ్ ఏంటి అంటే ఇందులో మన హిందీ లాంగ్వేజ్ కూడా ఉంది ఈ స్టోన్స్ జార్జియాలో మనుషులు నివసించిన ప్రదేశంలో కట్టారు అసలు ఎవరూ లేని చోట కట్టాల్సిన అవసరం ఏంటి ఇన్ని భాషలలో రాయాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఇన్ని భాషలను వాడారు దీని నుంచి ప్రపంచానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ స్టోన్స్ మీద 8 భాషలు ఉన్నాయి అని చెప్పాను కదా అవి ఇంగ్లీష్ స్పానిష్ స్వాహిలి హిందీ హెబ్రూ అరబిక్ ట్రెడిషనల్ చైనీస్ లాంగ్వేజ్ అండ్ రష్యన్ ఈ 8 భాషలలో ఈ స్టోన్స్ మీద ప్రిన్సిపల్స్ని రాశారు ఈ స్టోన్ని కంపాస్ క్యాలెండర్ క్లాక్ని యూజ్ చేసి వాటిని రిజెంబుల్గా తీసుకొని ఈ గైడ్ స్టోన్స్ని కట్టారు ఇది చూడడానికి కూడా ఒక క్లాక్ లాగానే ఉంటుంది మిడిల్లో ఒక స్టోన్ దాని చుట్టూ 4 స్టోన్స్ దానిపైన ఒక స్టోన్ ఉంటుంది ఒక క్లాక్ షేప్లో ఉంటుంది ఎందుకు ఇలా కట్టారంటే ఏమైనా విపత్తులు వస్తే స్ట్రాంగ్గా ఉంటుంది కూలిపోకుండా అని ఇలా కట్టారు ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఇలాంటివి ఏమైనా వచ్చినా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అని ఇలా కట్టారు అలానే ఇది టైంని కూడా రిజెంబుల్ చేస్తుంది బట్ రీసెంట్గా 6 మంత్స్ బ్యాక్ బాంబు పెట్టి పేల్చారు దాని గురించి కూడా చెప్తా దీన్ని కట్టిన రాబర్ట్ సి క్రిస్టియన్ ఇది మారుపేరు బట్ ఒరిజినల్ నేమ్ తెలియదు కాబట్టి ఈ పేరుని యూజ్ చేస్తున్నా అతను నేను క్రిస్టియన్ అని కూడా చెప్పాడు దీన్ని ఎందుకు కడుతున్నావు అంటే బ్రిటిష్ నియోలిథిక్ మరియు స్టోన్హెంజ్కి పోటీగా కడుతున్నా అని చెప్పాడు బ్రిటిష్ నియోలిథిక్ అంటే ఇది ప్రపంచ పురావస్తు కాలం మరియు రాతి యుగం యొక్క చివరి భాగం ఇది 10,000 to 4,500 BC కాలానికి చెందిన చివరి భాగం స్టోన్హెంజ్ అంటే ఇది కేవలం స్టోన్స్తోనే తయారు చేశారు ఇది అతిపెద్ద హిస్టారిక్ కట్టడం దీనిని 18 August 1882 కట్టారు అంటే 140 ఏళ్ల క్రితం దీన్ని కట్టారు వీటికి పోటీగా దీన్ని కట్టాను అని చెప్పాడు ఈ క్రిస్టియన్ వాటికి ఒక హిస్టరీ ఎవరు ఎందుకు కట్టారు అనే రీజన్ ఒక హిస్టరీ ఉంది కానీ ఇది ఎందుకు కట్టాడు అని మాత్రం క్లియర్గా ఎగ్జాంపుల్ లేదు వాటికి పోటీగా కడుతున్నా అని కామెడీగా చెప్పాడు ఇది కూడా అబద్ధమే బట్ వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది కట్టాను అని చెప్పాడు ఇంకా స్టోన్హెంజ్ మీద కామెంట్స్ కూడా చేశాడు ఏంటంటే స్టోన్హెంజ్ అట్రాక్టివ్గా ఉంటుంది మంచి పేరు ఉంది కానీ కమ్యూనికేట్ చేసేలా ఎటువంటి సందేశం లేదు అని చెప్పాడు అందుకని ఈ జార్జియా గైడ్ స్టోన్స్ మీద ఇలా ఈ ఇన్ఫర్మేషన్ని రాస్తున్నా అని చెప్పాడు ఈ స్టోన్స్ ఇక్కడికి వచ్చిన వారితో మాట్లాడే విధంగా ఉండాలి అని చెప్పాడు ఈ ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి అప్పట్లో $100,000 ఖర్చయింది బట్ ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్రాక్సిమేట్గా $400,000 అవుతుంది దీన్ని కట్టడానికి క్రిస్టియన్ అక్కడ 5 ఎకరాలు అక్కడ ఉన్న ఫార్మర్ దగ్గర కొన్నాడు దీనికి బదులుగా క్రిస్టియన్ ఆ రైతు యొక్క పశువులకు అక్కడ మేత వేయడానికి పర్మిషన్ కూడా ఇచ్చాడు దీన్ని జార్జియా స్టేట్ ఎల్బర్టన్ కౌంటీ నుండి 11 కిలోమీటర్ దూరంలో కట్టాడు 1979 ఈ గైడ్ స్టోన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు March 22, 1980 ఈ గైడ్ స్టోన్స్ని ఆవిష్కరించారు ఈ గైడ్ స్టోన్స్ని ఆవిష్కరించడానికి కాంగ్రెస్ మెంబర్ అయిన డాగ్ బెర్నార్డ్ ఈ గైడ్ స్టోన్స్ని ఆవిష్కరించడానికి వచ్చాడు అది కూడా 300 పేజీల మంది ముందు ఈ గైడ్ స్టోన్స్ని ఆవిష్కరించారు రాబర్ట్ సి క్రిస్టియన్ ఈ గైడ్ స్టోన్స్ ఓపెనింగ్ డే రోజు స్పీచ్లో ఒకటి చెప్పాడు అదేంటంటే నేను జార్జియా గైడ్ స్టోన్స్కు మూలకర్తను మరియు దాని శాసనాల ఏకైక రచయితను స్మారక చిహ్నాన్ని రూపొందించడంలో నాకు అనేక ఇతర అమెరికన్ పౌరులు సహాయం ఉంది మాకు మర్మమైన ఉద్దేశాలు లేదా రహస్య ఉద్దేశాలు లేవు మరియు ఇంగిత జ్ఞానం మార్గాలను అన్వేషిస్తాము నిర్దిష్ట మతాలు లేదా తత్వాలకు పక్షపాతం లేకుండా శాంతియుత ప్రపంచానికి ఈ జార్జియా గైడ్ స్టోన్స్ని ఆవిష్కరించాము అని చెప్పాడు జార్జియా గైడ్ స్టోన్స్ యొక్క స్పాన్సర్లు కూడా ఒకటి చెప్పారు అది ఏంటి అంటే వివాదాన్ని నివారించడానికి జార్జియా గైడ్ స్టోన్స్ యొక్క స్పాన్సర్లు అయిన మేము ఇప్పుడు మరియు భవిష్యత్తు కోసం మానవులకు ఒక సాధారణ సందేశాన్ని కలిగి ఉన్నాము మా సూత్రాలు మంచివని మేము విశ్వసిస్తున్నాము మరియు ఎవరు వారి స్వతంత్ర అర్హతలపై నిలబడాలి అని చెప్పారు ఈ జార్జియా గైడ్ స్టోన్స్ మీద రాబర్ట్ కామన్ సెన్స్ రెన్యూడ్ అనే ఒక బుక్ని కూడా రాశాడు అలానే ఈ గైడ్ స్టోన్స్ మీద 2005 ది డార్క్ క్లౌడ్స్ ఓవర్ ఎల్బర్టన్ అనే ఒక సినిమా కూడా తీశారు ఈ సినిమాని గైడ్ స్టోన్స్ యొక్క డాక్యుమెంటరీగా తీశారు
ఈ సినిమాని తీయడానికి గైస్టోన్స్ కన్స్ట్రక్షన్లో హెల్ప్ చేసిన ఒక బ్యాంకర్ని ఇన్వెస్టిగేట్ చేసి ఈ సినిమా తీసాము అని చెప్పారు. ఈ గైస్టోన్స్ని కట్టక ముందే కాంట్రవర్సీలకి వెళ్ళింది. ఎలా అంటే ఈ గైస్టోన్స్ అనేవి దెయ్యాల పనిగా అక్కడున్న స్థానికులు చెప్పారు. ఎందుకు అలా అంటున్నారు అంటే అక్కడున్న స్థానిక మంత్రి ఒక మినిస్టర్ ఈ సైట్కి క్షుద్ర పూజలు చేసే ఒక బ్యాచ్ని తీసుకుని వచ్చి పూజలు చేసేవారు. అలా అతను ఈ గైస్టోన్స్ కట్టాలి అంటే ఒకరిని త్యాగం చేయాలి అని చెప్పాడు అన్నారు. ఒకరిని త్యాగం అంటే తెలుసుగా బలి ఇవ్వాలి అని చెప్పాడు. కానీ ఇక్కడ కూడా మిస్టరీ ఉంది. ఆ మినిస్టర్ ఎవరు అనేది ఇప్పటికీ తెలియదు. ఎందుకు అలా చేశాడు అనేది ఎవరు కూడా కనుక్కోలేదు. 2009లో వైడ్ మ్యాగజైన్కి చెందిన చార్లీ క్లాంప్ అనే వ్యక్తి ఈ గైస్టోన్స్ మీద ఉన్న కోట్స్ని ఈ కట్టడం గురించి తెలుసుకోవాలి అని అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఈ స్టోన్స్ నుండి ఒక విచిత్రమైన మ్యూజిక్ మరియు ఒక డిఫరెంట్ సౌండ్స్ అనేవి వినిపించాయి. సో అలా అతనికి ఈ గైస్టోన్స్ గురించి ఇన్ఫర్మేషన్ రాయడం కష్టమైంది అని అతని బుక్లో రాశాడు. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పన, ఈ చార్లీ క్లాంప్ ఇప్పటి వరకు కనిపించలేదు. 2009లో ఈ గైస్టోన్స్ గురించి తెలుసుకోవాలి అని వైడ్ మ్యాగజైన్ ద్వారా వెళ్ళాడు. బట్ ఇప్పటి వరకు కనిపించలేదు. ఇతని గురించి కొన్ని నెలలు వెతికారు. బట్ నో యూస్. ఇతను ఎక్కడికి వెళ్ళాడు, అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ ఇన్ఫర్మేషన్ కూడా అతను రాసిన బుక్లో ఉండడం ద్వారా తెలిసింది. ఇది జరిగిన తర్వాత వైడ్ మ్యాగజైన్ ది ఫస్ట్ సీరియస్ యాక్ట్ ఆఫ్ వ్యాండలిజం ఇన్ ది గైస్టోన్స్ అని ఒక ఆర్టికల్ని కూడా రిలీజ్ చేసింది. అంటే గైస్టోన్స్ చరిత్రలో విధ్వంసం యొక్క మొదటి తీవ్రమైన చర్య అని ఆర్టికల్ రిలీజ్ చేసింది. ఇది జరగకముందు 2008లో అక్కడికి వెళ్ళిన విజిటర్స్ ఎవరో తెలియదు, కానీ ఈ స్టోన్స్ మీద డెత్ టు ది న్యూ వరల్డ్ ఆర్డర్, యూ విల్ నాట్ సక్సెస్, జీసస్ విల్ బీచ్ యూ, శాటనిస్ట్, నో నార్త్ అమెరికన్ యూనియన్, స్కల్ అండ్ బోన్స్, యూజ్ యువర్ టిక్ అని ఇలాంటి పిచ్చి కొటేషన్లు పాలియూరిథన్ పెయింట్ మరియు గ్రాఫిటీతో పాడు చేశారు. వీటి గురించి తెలుసుకోవడం కోసమే చార్లీ క్లాంప్ అక్కడికి వెళ్ళాడు. బట్ చివరికి అతనే కనిపించకుండా పోయాడు. September 2014లో ఎల్బర్టన్ కౌంటీ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఎంప్లాయీ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి కాల్ చేశాడు. ఎందుకంటే ఇతను గైస్టోన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కొటేషన్ని చూశాడు. అది చూసి భయపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఐఆమ్ ఐసిస్ ది గాడెస్ ఆఫ్ లవ్ అని రాసి ఉంది. ఈ ఐసిస్ ఎవరు, ఎందుకు ఇంత భయపడ్డాడు అంటే ఈ ఐసిస్ అనే ఆమె 2181 BCEకి చెందిన ఈజిప్ట్ దేశానికి రాణి. ఈమెను తన భర్త మరియు తన సోదరుడు కలిసి చంపేశారు. ఎందుకు చంపారు అంటే ఈమె తనకు తాను దేవతలాగా, ప్రేమదేవతలాగా అనుకుంటూ ఉండేది. అలా అక్కడున్న ప్రజలను తనను పూజించమని చెప్పేది. ఐసిస్ని ఒక మతంగా మార్చాలి అని చూసింది. సో ఇలా విచిత్రంగా బిహేవ్ చేయడం వల్ల, అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల ఏమీ చేయలేక తన భర్త మరియు తన సోదరుడు కలిసి చంపేశారు. సో ఈ ఐసిస్ అనే పేరు ది గాడెస్ ఆఫ్ లవ్ అనే కోట్ కనబడగానే భయపడి ఈ ఎంప్లాయీ FBIకి కాల్ చేశాడు. మళ్ళీ ఈ కోట్ ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అసలు వాళ్ళకి ఈ ఐసిస్ గురించి ఎలా తెలుసు అనేది ఇప్పటి వరకు తెలియదు. సో ఇలాంటి విచిత్రమైన విధ్వంసక చర్యలు ఇక్కడ జరగడం వల్ల, దీనికి కారణాలు తెలియకపోవడం వల్ల తరువాత ఇక్కడ CCTV కెమెరాస్ని ఫిక్స్ చేశారు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. 2022లో జార్జియా రిపబ్లికన్ గవర్నర్ అయిన క్యాండీస్ టైలర్ ఇక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు ఈ గైస్టోన్స్ని అక్కడ ప్రజలు సైతాన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలానే ఈ గైస్టోన్స్ని అక్కడ నుండి తీసేయాలి అని కూడా చెప్పారు. ఇది జరిగిన తర్వాత July 6, 2022 బాంబుతో గైస్టోన్స్లోని ఒకటైన స్టోన్ని, స్తంభాన్ని కూల్చేశారు. అది కూడా మన హిందీ మరియు స్వాహిలీ భాష ఉన్న స్తంభాన్ని కూల్చేశారు. బట్ ఇప్పటి వరకు ఎవరు ఎందుకు ఇలా చేశారు అనేది తెలియదు. ఎవరిని కూడా పట్టుకోలేదు. అది కూడా హిందీ భాష మరియు స్వాహిలీ భాష ఉన్న స్తంభాన్ని మాత్రమే ఎందుకు కూల్చారు, దీనికి కారణాలు ఏంటి, ఎవరు అనేది ఇప్పటి వరకు తెలియదు. ఈ ఒక్క స్టోన్ కూల్పోవడం వల్ల ఈ గైస్టోన్స్ మొత్తానికి చాలా డ్యామేజ్ జరిగింది. సో ఈ సౌండ్స్ని అక్కడ దగ్గరగా ఉన్న ప్రజలు 4 గంటలకు July 6, 2022 పెద్ద సౌండ్స్ని విన్నాము, చాలా భయం వేసింది అని చెప్పారు. CCTV ఫుటేజ్లో చూస్తే ఎక్స్ప్లోడ్ బాంబ్ పేలక ముందు ఇక్కడికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. బాంబ్ ఎక్స్ప్లోడ్ అయిన తర్వాత, బాంబ్ పేలిన తర్వాత అక్కడ నుండి ఒక కార్ కూడా వెళ్ళింది. సో దీన్ని బట్టి అక్కడికి వచ్చిన వ్యక్తి బాంబ్ ఫిక్స్ చేసి
బాంబు పేలిన తర్వాత అక్కడి నుండి కారులో వెళ్ళాడు అని అర్థమవుతుంది. బట్ అతను ఎవరు, ఎందుకు ఇలా చేశాడు అనేది ఇప్పటికీ కూడా ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్న జీబీఐ వాళ్ళు, జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇప్పటికీ కనుక్కోలేదు. అయినా బాంబు పెట్టి పేల్చాల్సిన అవసరం ఏముంది? అది కూడా మన హిందీ భాష రాసి ఉన్న స్లాబ్ని మాత్రమే పేల్చాల్సిన అవసరం ఏముంది? ఈ స్తంభం కూలిపోవడం వల్ల మొత్తం కూడా పాడైపోయింది. తరువాత రోజు ఎందుకు ఇలా చేశారు, ఇక్కడ ఏముంది అని జేసీబీతో గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పోలీసులు ఈ గైస్టోన్స్ని కూల్చేసి అక్కడ తవ్వి చూశారు. అప్పుడు వాళ్ళకి ఒక టైం క్యాప్సూల్ దొరికింది. లేదు, అసలు అక్కడ ఏమీ దొరకలేదు. ఈ గైస్టోన్స్ కింద టైం క్యాప్సూల్ ఉంది అని కొన్ని సంవత్సరాలుగా రూమర్స్ వస్తున్నాయి. బట్ ఎవరు పట్టించుకోలేదు. ఇలా జరగడం వల్ల, మొత్తం డ్యామేజ్ అవ్వడం వల్ల, ఒకవేళ ఆ రూమర్స్ నిజమేమో అనే డౌట్తో తవ్వారు. బట్ అక్కడ ఏమీ దొరకలేదు. జూలై 25, 2022 ఈ బాంబు కేసుపై జీబీఐ వాళ్ళు ప్రెస్ మీట్లో ఇలా చెప్పారు, ఇది చేసింది ఎవరైనా, ఈ గైస్టోన్స్ని కౌంటీ మెయింటైన్ చేస్తుంది, మరియు ఈ గైస్టోన్స్ని పబ్లిక్ బిల్డింగ్గా చూసాము, బట్ దీన్ని బాంబు పెట్టి పేల్చారు, ఇది చేసింది ఎవరైనా వాళ్ళకి ఖచ్చితంగా 20 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది అని చెప్పారు. బట్ ఎవరిని కూడా ఇప్పటివరకు పట్టుకోలేదు. జూలై 2022 చివరిలో ఎల్బర్టన్ మేయర్ అయిన డానియల్ గ్రేవ్స్ ఈ గైస్టోన్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పాడు. ఇవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి 6 నెలలు టైం పడుతుంది. బట్ అయినా కానీ, సంవత్సరమైనా కానీ మళ్ళీ ఈ జార్జియా గైస్టోన్స్ని రీకన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పారు. ఈ గైస్టోన్స్ని చేయడానికి ఒక వ్యక్తి దగ్గర 5 ఎకరాలు క్రిస్టియన్ తీసుకున్నాడు అని చెప్పాను కదా, అతనికి మళ్ళీ ఈ స్థలాన్ని ఇచ్చేశారు. ఆగస్ట్ 8, 2022 ఇచ్చేశారు. ఈ గైస్టోన్స్కి సంబంధించిన మిగిలిన పార్ట్స్ మొత్తాన్ని ఎల్బర్టన్ గ్రెనైట్ అసోసియేషన్కి ఇవ్వమని సిటీ కౌన్సిల్ చెప్పింది. ఈ ఎల్బర్టన్ సిటీ కౌన్సిల్ మరియు ఎల్బర్టన్ గ్రెనైట్ అసోసియేషన్, ఇవి రెండు కలిసి జార్జియా గైస్టోన్స్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు చేయలేదు, బట్ ఫ్యూచర్లో చేస్తారేమో తెలియదు. బట్ ఎల్బర్టన్ కౌంటీ మాత్రం రీకన్స్ట్రక్ట్ చేయట్లేదు అని చెప్పింది. సో చూడాలి ఏమవుతుంది అని. మీకు చెప్పాను కదా, ఈ గైస్టోన్స్ మీద కొటేషన్స్ రాసి ఉన్నారు అని. అవి మొత్తం 10 కొటేషన్స్, 10 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అన్నీ కూడా అక్కడ ఉన్న 4 స్తంభాల మీద ఒక్కో సైట్ ఒక్కో కొటేషన్ని రాశారు. ఈ లాంగ్వేజెస్, భాషలన్నీ కూడా ఈ ప్రపంచానికి ఎక్కువగా ఉపయోగపడే, ఎక్కువ మందికి తెలిసేలా ఈ ప్రపంచాన్ని రూల్ చేస్తున్న లాంగ్వేజెస్ నుండి అప్పట్లో వీటి గురించి తెలుసుకొని ఈ స్టోన్స్ మీద రాశారు. ఇందులో మన హిందీ కూడా ఉంది, దానినే కూల్చేశారు. ఎనీవేస్, ఈ 10 కోడ్స్ అండ్ ప్రిన్సిపల్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తా. అక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి, బట్ నేను తెలుగులో చెప్తా. ఈ ప్రిన్సిపల్స్లో అణుయుద్ధం తర్వాత ప్రకృతి పరిరక్షించడం గురించి, పరిపాలన మరియు ప్రపంచ ప్రభుత్వ స్థాపన గురించి, జనాభా మరియు పునరుత్పత్తి నియంత్రణ గురించి, పర్యావరణం మరియు ప్రకృతితో మానవ జాతికి సంబంధం గురించి, మరియు ఆధ్యాత్మికత గురించి కూడా ఇందులో ఈ ప్రిన్సిపల్స్లో ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. 1, ప్రకృతితో శాశ్వత సమతుల్యత, 50 కోట్ల కంటే తక్కువ మానవాళిని నిర్వహించండి. 2, పునరుత్పత్తిని తెలివిగా మార్గనిర్దేశం చేయండి, ఫిట్నెస్ మరియు వైవిధ్యాన్ని మెరుగుపరచడం. 3, సజీవమైన కొత్త భాషతో మానవాళిని ఏకం చేయండి. 4, అభిరుచి, విశ్వాసం, సంప్రదాయం మరియు అన్ని విషయాలను కోపమైన కారణంతో పాలించండి. 5, న్యాయమైన చట్టాలు మరియు న్యాయస్థానాలతో ప్రజలను మరియు దేశాలను రక్షించండి. 6, ప్రపంచ న్యాయస్థానంలో బాహ్య వివాదాలను పరిష్కరిస్తూ అన్ని దేశాలు అంతర్గతంగా పాలించనివ్వండి. 7, చిన్న చట్టాలు మరియు పనికిరాని అధికారులను నివారించండి. 8, సామాజిక విధులతో వ్యక్తిగత హక్కులను సమతుల్యం చేసుకోండి. 9, బహుమతి సత్యం, అందం, ప్రేమ, అనంతంలో సామరస్యాన్ని కోరుకుంటుంది. 10, భూమిపై క్యాన్సర్ కావద్దు, ప్రకృతి కోసం గదిని వదిలేయండి, ప్రకృతి కోసం గదిని వదిలేయండి. ఇది 2 టైమ్స్ రాసింది. ఇది నా గురించి చెప్పినట్టుంది. ఇవి గైస్ ఈ గైడ్స్టోన్స్ మీద రాసిన 10 కొటేషన్స్, ప్రిన్సిపల్స్ అండ్ గైడ్ లైన్స్. ఈ క్రిస్టియన్ ఈ ప్రపంచానికి ఏదో చెప్పడానికి ఇదంతా చేశాడు. ఈ జార్జియా గైస్టోన్స్కి కొన్ని అడుగుల దూరంలో మరో చిన్న గ్రెనైట్ లెడ్జర్ని నేల మీద కట్టారు. ఇది ఈ గైస్టోన్స్ యొక్క గైడ్ లాగా కట్టారు. దీని మీద గైడ్ పై ఉన్న భాషల గురించి, రాళ్ల పరిమాణం మరియు బరువు,
దీన్ని కట్టిన డేట్, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ గ్రానైట్ లెడ్జర్ మీద రాశారు. ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్ స్పాన్సర్ల గురించి ఇలా చాలా ఇన్ఫర్మేషన్ని రాశారు. ఈ గైడ్ స్టోన్స్కి ఈ గ్రానైట్ లెడ్జర్ ఒక కీ లాంటిది. ఈ గ్రానైట్ లెడ్జర్ మీదనే టైం క్యాప్సూల్ ఉంది 6 అడుగుల లోతులో అని రాశారు. బట్ అది ఎక్కడ పెట్టారు, ఎప్పుడు తెరవాలి అని మాత్రం రాయలేదు. జస్ట్ బ్లాంక్గా వదిలేశారు. టైం క్యాప్సూల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒకరికి గిఫ్ట్ ఇచ్చి ఇది ఈరోజు కాదు రేపు లేదా 1 వీక్ తర్వాత తెరవండి అంటాం కదా, అలా మనం ఏమిచ్చాము అనేది మనకి తెలుసు. బట్ తీసుకున్న వాళ్ళకి తెలియాలి అంటే మనం పెట్టిన టైం వరకు వెయిట్ చేయాలి. ఇలాంటివి ఇప్పటి వరకు చాలా జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఈ వరల్డ్లో. చెప్పాను కదా రూమర్స్ వచ్చాయి అని, దీనివల్లనే వచ్చాయి. ఈ గైడ్ స్టోన్స్ని కొలాప్స్ చేసే టైంలో దీన్ని కొలాప్స్ చేసి 6 అడుగుల లోపలికి తువ్వారు. బట్ అక్కడ ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఈ గైడ్ స్టోన్స్లోని ది బెస్ట్ గురించి తెలుసుకుందాం. ఈ గైడ్ స్టోన్స్లో మధ్యలోని మధ్య స్తంభంలో ఒక హోల్ వేశారు, అటువైపు నుండి ఇటువైపుకి. ఇందులో నుంచి చూస్తే ఎగ్జాక్ట్లీ నార్త్ స్టార్ కనిపిస్తుంది. చుట్టూ ఉండే 4 స్తంభాలు లునార్ డిక్లినేషన్ సైకిల్ని రిప్రజెంట్ చేస్తాయి, అంటే చంద్రక్షీణత చక్రాన్ని చూపిస్తాయి. మధ్యలో స్తంభం మీద ఇంకో 22 మిల్లీమీటర్లు చెక్కారు. ఇందులో మనం మధ్యాహ్నం టైంలో సన్ రైజ్ని చూడొచ్చు. ఈ హోల్ నుంచి సూర్యకిరణాలు బయటకు వస్తాయి. అద్భుతం కదా, అప్పట్లోనే ఇలా చేశారు అంటే గ్రేట్. ఐ థింక్ దీన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్ట్ చేసినా కూడా ఇలా ఎగ్జాక్ట్గా వస్తుంది అని చెప్పలేం. చాలా కష్టం ఇలా చేయడం. మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో దీని గురించి లెసన్స్ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆస్ట్రోనమర్ ఖగోళ శాస్త్రవేత్త అయిన లోరీస్ మ్యాగ్నని అనే అతను దీనిని మీడియోకర్ అట్ బెస్ట్గా చెప్పారు. అంటే సామాన్య విషయం కాదు, ఉత్తమంగా చేశారు, ది బెస్ట్ ఇన్ ఆస్ట్రాలజీగా కూడా చెప్పారు. సో ఇది గైస్ జార్జియా గైడ్ స్టోన్స్ యొక్క మిస్టరీ. ఈ వీడియోని నేను చాలా కష్టపడి ఇష్టంగా చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్, లవ్ యూ ఆల్, జై హింద్.